అందరికీ నమస్కారం నేను భారతి మీ భారత యొక్క ముచ్చట్లకి మరొకసారి స్వాగతం ఈరోజు నేను శివలీలల గొప్పతనం గురించి చెబుతూ ప్రతి సోమవారం ఒక శివ మహత్యం సంబంధించిన కథ కానీ లేదా శివభక్తుల కథ కానీ చెబుతూ వస్తున్నాను ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ దేవరదాసీమయ్య అనే ఒక నేతవాణి కథ ఈయన ఈనాటి కాలం వాడు కాదు ఎప్పుడో టెన్త్ సెంచరీ పోయిట్టు అంటే పదవ శతాబ్దం నాటి కవి కవి మాత్రమే కాదు ఈయన పరమ భక్తుడు శివునికి ఆయన కామయ్య శంకరి దంపతులకు ఏకైక పుత్రుడు భార్య దుగ్గలే వాళ్ళ వృత్తి నేత పని అప్పట్లో కులవృత్తులకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు పంట పండించే రైతుకి ఎంత విలువ ఇచ్చేవాళ్ళో ఒంటి మీద బట్టని అందించే నేత పని వాళ్ళకు కూడా అంత విలువ ఇచ్చేవాళ్ళు అప్పట్లో అలాంటి ఒక గొప్ప నేత పనివాడు మన దేవరదాసీమయ్య ఆయనకున్న మరో పేరు జడర ఆయన రచనల పేరు వచ్చేసి మనకి రామనాథ అనే పేరుతోటి ఆయన వచన రచనలు చేసేవారట సుమారుగా నూట డెబ్భై ఆరు వేమన పద్యాలు ఎలాగైతే మనకి చాలా ఫేమస్ కర్ణాటకలో ఈయన వచన రచనలు కూడా అంతే ప్రాముఖ్యం ఉన్నాయి అయితే వీరశైవ మతానికి కూడా ఒక గుర్తింపు తెచ్చిన వారిలో ఈయన పేరు ముందుగా వస్తుంది బసవన్న అక్క మహాదేవి వీళ్ళ తరాలకు ముందే ఈయన ఎంతో ప్రాముఖులంట కర్ణాటకలో ఈయన పేరుతోనే ముదునూరు అనే ఊర్లో ఆయన పుట్టిన ఊర్లో రామనాథ ఆలయం కూడా ఉంది ఆ ఊరు ఎక్కడుందో తెలుసా ముదునూరు యాదగిరి డిస్టిక్ అక్కడ కూడా ఒక యాదగిరి డిస్టిక్ ఉందంట షోరాపూర్ తాలూకులోని ముదునూరు అనే గ్రామంలో ఆయన జన్మించారు ఓకేనా అయితే ఈయన ఎంతటి అద్భుతమైన నేతగాడంటే ఒకసారి అనుకున్నాడట ఎలా అయినా సరే ఒక మంచి బట్టనేసి వేసి ఎంత కష్టమైనా సరే మంచి ధనం సంపాదించాలి అని చెప్పి ఒక బట్టన్ వేయడం మొదలుపెట్టాడంట ఇది మన అసలు కథలోకి వెళ్తున్నాను నేను ఈయన గురించిన పరిచయం చేసేసాను కదా ఇది వచ్చేసి కల్పిత కథ కాదు నిజంగా జరిగింది సాక్ష్యాధారాలు ఉన్న కథ కాబట్టి అందులోనూ ఒక సాలివాడు ఇంత గొప్పవాడు ఉన్నాడు అని ఆ కులంలో వాళ్ళందరికీ తెలుస్తుందన్న ఒక గొప్ప ఆలోచనతోటి నేను ఈ వీడియో మీకు చేసి చూపిస్తున్నాను అయితే ఆయన పరమశివునికి మహాభక్తుడు సాధారణంగా శాలి వాళ్ళకి గోత్రం మార్కండేయ గోత్రం ఉంటుంది అంటే వాళ్ళ ఆ జాతికి మూల పురుషుడు మార్కండేయుడు వాళ్ళ వంశస్థులు కాబట్టి వాళ్ళకి ఆ గోత్రం వస్తుంది మార్కండేయుడు కూడా శివునికి పరమ భక్తుడు కనుక అందులో చాలామంది శివభక్తులుగా ఉంటారు కాబట్టి వాళ్ళల్లో తెలివితేటలు జ్ఞానం సమృద్ధిగా ఉంటాయి సరైన దారిలో నడిస్తే అన్ని కులాలు గొప్పవే అన్ని మతాలు గొప్పవే ఇప్పుడు మనం ఒక నేత పని వాళ్ళ కులం గురించి చెబుతున్నాం కాబట్టి దాని గొప్పదనం మీకు చెబుతున్నా అనమాట అయితే ఆయన ఎంతో శ్రద్ధగా కష్టపడి కనీసం మూడు నాలుగు నెలలు కష్టపడి ఒక అద్భుతమైన వస్త్రాన్ని నేసాడట దాన్ని ఎలాగైనా అమ్మేసి మంచి ధనం సంపాదించి ఎంత అద్భుతంగా ఉందంటే ఆ వస్త్రం దీని ఖరీదు ఖచ్చితంగా మనం కొనలేని ధరే ఉంటుంది దీనికి కాబట్టి అని ఒకళ్ళు అడగడమే మానేసి చూస్తూ కొంతమంది దీన్ని మనమేం చేసుకుంటామని కొంతమంది చెప్పిన ధర చాలా ఎక్కువ అనిపించి కొంతమంది మొత్తానికి ఆయన ఎంతో ఆశపడి అమ్మకానికి పెట్టిన ఆ వస్త్రం అమ్ముడే పోలేదట నిరాశగా చీకటి పడుతున్న వేళ ఇంటికి చేరుకోవడానికి బయలుదేరాడట దాసీమయ్య అయితే మార్గ మధ్యలో చీకటి పడుతున్నప్పుడు ఒక పండు ముసలివాడు రోడ్డు పక్కన కూర్చుని చలికి వణుకుతూ కనిపించాడంట దాసీమయ్య ఆయన దగ్గరికి చలికి వణుకుతున్న ఆ పండు ముసలిని దాసీమయ్య చూసి అయ్యో పాపం ఈ చలిలో ఎందుకు ఇలా వణుకుతున్నాడో ఏమో అనని దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడిగాడట అప్పుడు ఆ ముసలాయినా నాకు ఆకలి తట్టుకోలేకపోతున్నాను పైగా ఈ చలి ఒకటి నీ చేతిలో ఉన్న ఆ వస్త్రాన్ని నాకు ఇవ్వగలవా అని అడిగాడంట అప్పుడు దాసిమయ్యా ఓ దానికేం భాగ్యం తీసుకో ఒకళ్ళకి అవసరానికి పనికిరాని ఈ వస్త్రం నేనేం చేసుకును అని చెప్పి అంత ఖరీదైన అద్భుతమైన వస్త్రాన్ని ఆ ముసలివానికి ఇచ్చేసాడట అప్పుడు ఆ ముసలి ఆయన ఆ వస్త్రాన్ని ఆరు భాగాలుగా చింపి కాళ్ళకి చేతులకి ఛాతీకి తలకి చుట్టుకున్నాడంట అప్పుడు ముసలాయన మళ్ళీ దాసిమయ్యని చూసి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగాడట దానికి అయ్యయ్యో ఏ క్షణం అయితే నేను ఈ వస్త్రాన్ని మీకు చేతికి ఇచ్చేశానో ఆ క్షణం ఇది మీది మీరు దాన్ని ఏదైనా చేసుకోవచ్చు అదేం లేదయ్యా మరి అన్నావు కదా ఇంటికి వెళదామా అని చెప్పి అడిగాడట అప్పుడు ముసలి ఆయన ఆయన వెంట ఆ దాసిమయ్య ఇంటికి వెళ్ళాడట వెళ్ళిన తర్వాత భార్యను పిలిచి దుగ్గలే నేను ఒక అతిథిని తీసుకొచ్చాను ఆకలితో బాధపడుతున్నాడు ఏమైనా వండి పెట్టు అన్నాడంట దుగ్గలే భర్తను పక్కకు పిలిచి ఇది ఏమైనా మీరు తినడానికే సరైన ధాన్యం లేదు ఇంట్లో ఇద్దరికి సరిపడా అన్నం లేదు నువ్వు పైగా అతిథిని తీసుకొచ్చావు ఇప్పుడు ఎలా చెప్పు అని అడిగిందంట దానికి దుగ్గలే ఎంత చెప్పినా వినకుండా ముందు అతిథి దేవోభవ అన్నారు ఆయన సంగతి ముందు చూడు ఆయనకి అన్నం పెట్టేసి మన ఇద్దరి సంగతి తర్వాత ఆలోచిద్దామని దా దాస్యమయ్య చెప్పాడట అప్పుడు ఇద్దరు వచ్చి ఆయనకి అన్నం వండి పెట్టబోతూ ఉండగా ఆ ముసలాయన పరమశివుడు లాగా ప్రత్యక్షమయ్యే వచ్చాడట వాళ్ళిద్దరికీ నోట మాట రాలేదు సాక్షాత్తు పరమశివుడే మన ఇంటికి భోజనానికి వస్తే ఇక వాళ్ళ జన్మ ధన్యమే కదా అప్పుడు పరమశివుడు నీ అంతటి భక్తుడిని చూడలేదు ఎన్నో నెలల తరబడి ఎంతో కష్టపడి నువ్వు నేసిన బట్టని నేను చింపేస్తున్నా కూడా నువ్వు ఆనందంగా చూసావు నీ కడుపు నిండా లేకపోయినా నాకు కడుపు నింపడానికి ప్రయత్నించావు ఇలాంటి వాళ్ళు ఈ ఖాళీ చాలా అరుదుగా ఉంటారు మీ ఇద్దరు దంపతులకి నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది అని చెప్పి వాళ్ళ బియ్యం డబ్బాలు మహాశివుడు ఒక గుప్పిడి బియ్యాన్ని ఇలా పోసాడట పోసి చెప్పాడంట ఇది అక్షయము అంటే క్షయం లేనిది నాశనం లేనిది ఇక నుంచి నువ్వు ఎవరికి ఎంత కావాలో అంత చక్కగా ఇందులోంచి బియ్యం తీసుకోవచ్చు అని చెప్పాడంట అప్పుడు దాసిమయ్య ఆనందానికి హద్దే లేదు లాంటి వాళ్ళకి అలాంటి అక్షయ పాత్ర లభిస్తే ఏం చేస్తాం చక్కగా అమ్ముకొని ఆ డబ్బులతోటి మేడలు కట్టాలని అనుకుంటాం సహజంగా మానవుల లక్షణం అదే కదా ఉంటుంది కానీ దాసీమయ్య అలా చేయలేదు ఆ బియ్యాన్ని అంతటినీ రోజు దానం చేసి పొరల సేవ కోసం ఉపయోగించాడంట ఆ ఊరిలో ఆకలి చావే లేకుండా దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్నాడంట అంతేకాదు చక్కటి రచనలు చేసి అజ్ఞాన తిమిరాలని పారద్రోలడానికి ప్రయత్నం చేశాడట జ్ఞానం వైపు నడిపించడానికి ఈ దేహం అనేది శాశ్వతం కాదు మనిషి మంచితనమే శాశ్వతం మనిషి చేసే పనులే శాశ్వతం అని నిరూపించే రచనలన్నీ చేసి ఎంతో పేరు తెచ్చుకున్నాడంట ఆ దైవభక్తిలోనే చక్కగా కాలం చేశాడంట అంతటి భక్తు ఇలాంటి నేత పని వారిలో ఉందని అంతటి భక్తి పనులు ఉన్నారని అంతటి జ్ఞానులు ఉన్నారని మీరందరూ తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నేను మీకోసం ఈ కథ చెప్పాను అయితే దాసీమయ్య ఎంతటి గొప్పవాడంటే తన భావితరాలు కోసం ఎప్పుడు ఆలోచించలేదు ఉన్నదంతా ఖర్చు పెట్టడం మీదే ఆలోచించాడు దానం మీదే ఆలోచించాడు ఈ కాలం మనుషులు ఎలా ఉంటున్నారు తన కడుపున పుట్టిన బిడ్డలకే కాకుండా ఇంకో పది తరాలు కూర్చుని తిన్నా తిరగ తరగనన్న ఆశల్ని కూడా పెట్టి చనిపోతున్నారు కానీ ఆ దాసిమయ్య వారసులు అదే ఊర్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నేను మీకు ప్రత్యక్షంగా ఒక వీడియో ద్వారా చూపిస్తాను ఈ వీడియో చివరిలో మీరు దాన్ని చూసి జ్ఞానాదయం తెచ్చుకుంది అంటే జ్ఞానోదయం అంటే మనకి ఏదో కొత్తగా పుట్టక్కర్లే ప్రతి మనిషిలోనూ జ్ఞానం ఉంటుంది మనమే లోభం మోహం ఇలాంటి వాటితోటి దాన్ని కప్పిపుచ్చేస్తాం దాసీమయ్య అంతటి గొప్పవాడు కాబట్టి తన భావతరాలు గొప్పగా బతికేయాలి డబ్బుతో బతికేయాలని అనుకోలేదు వాళ్ళు ఎంతటి దయ దయనీయ స్థితిలో ఉన్నారు ఇప్పటికీ కూడా నేత పని చేసుకుంటూనే వాళ్ళని ఆ పొట్ట పోసుకుంటున్నారు ఒకప్పటి గొప్ప కవి గొప్ప దానశీలి ఇంతటి గొప్ప జ్ఞానికి వారసుల వీళ్ళు వరాన్ని తన వారికే పరిమితం చేసుకున్నాడు మనలాగా ఇప్పటి మనుషుల్లాగా నా భావితరాలన్నీ అద్భుతంగా కూర్చొని తినాలని అనుకోని గొప్ప మనిషి దేవరదాసిమయ్య మనందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి ఆ మహాశివుని పరమ భక్తుడు దాసీమయ్య కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతోటి మళ్ళీ వచ్చేస్తాను ముందు నుంచి దాసీమయ్య పేరు జడర దాసీమయ్య కాదు దేవర దాసీమయ్య కాదు కానీ ఆయన భక్తికి ఆయనలోని గొప్పతనానికి ఆయన వచన రచనల యొక్క మహత్యానికి ఆయన జ్ఞానానికి మెచ్చుకుని ప్రజలందరూ దేవరదాసిమయ్య అని పిలిచేవారంట దేవర అంటే అర్థం ఏంటి తెలుసా దేవుడికి సంబంధించినది అని అర్థం దేవరా మీన్స్ వన్ హూ బిలాంగ్స్ టు గాడ్ ఇతను దేవుడికి సంబంధించిన వాడు అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఇది ఎవరికి సంబంధించిన వస్తువు ఆ గాజులు నావి అలా ఈ బొట్టులు నావి ఈ కుంకుమ నాది అని మనం ఎలా అయితే అనుకుంటామో దాసిమయ్య కూడా శివుని వాడు అన్నట్టుగా ఎంతో ఇష్టంగా ప్రేమగా పిలిచేవారట అందుకే ఆయన దేవరదాసీమయ్యగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకుని అంతే గొప్ప పేరుతోటి మరణించాడు కానీ ధనంతో మరణించలేదు ఆయన పేరు ప్రఖ్యాతులను మాత్రమే తీసుకుని వెళ్ళాడు ఇప్పటికీ ఆ ఊరు ప్రజలు ఆయనని మర్చిపోకుండా ఆయన పేరుతో దేవాలయాలు కొలనులు ఎన్నో ఆ ఊర్లో ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే మనిషి చేసిన మంచి పనులు మాత్రమే శాశ్వతమని మరొకసారి తెలుస్తుంది అందరూ కూడా ఈ కాలంలో ఎన్ని కోట్లు సంపాదించాం నా తరాలు ముందు ముందు పది పదిహేను తరాలైన కూర్చొని తినాలి అన్న అత్యాసతోటి ఎప్పుడో పుట్టబోయే ఎప్పుడో వచ్చే తరాల కోసం కూడా దాచిపెడుతున్నారు ఈ కాలం మనుషులు అయితే ఇప్పుడు నేను చూపిస్తాను దేవరదాసీమయ్యే వారసులు ఎలాంటి స్థితిలో బ్రతుకుతున్నారో ఎంతటి సామాన్య జీవితం గడుపుతున్నారో ఇంకా నేత పని చేసుకుంటూ వాళ్ళు పొట్ట పోసుకుంటున్నారో మీరు చూస్తే కనుక నిజంగా ఆయన మహాత్ముడు అంటారు ఆయన చేతిలో పాత్ర ఉండికో सतिया दुग्गणा पतियागी